ఆంధ్రాలో ఇంకా ఎన్నికలకు 3 నెలలు ఉండుతోని అక్కడి పరిస్థితి మస్తు హీట్ హీట్ గా నడుస్తున్నది. ఒక దిక్కేమో టీడీపీ జనసేన పొత్తు, ఇంకొక దిక్కు వైసీపీ పోటా పోటీగా ఉంటే ఇప్పుడు కూల్ గా నేన్సు తత్తానా అని అక్కడి రాజకీయ నాయకులకు షాక్ ఇచ్చింది షర్మిళ మేడం. ఇక ముచ్చటేందో చూడురి. ఆంధ్రాల ఎలక్షన్లు దగ్గర వాడుడుతోని హీట్ హీట్ గా నడుస్తుంది కథ. ఇంకా 3 నెలల టైమే ఉండుడుతోని వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు మేమంటే మేమే అధికారంలోకి వస్తామని గట్టిగానే నమ్మకంతోనున్నారు. ఇక గిట్లుంటే ఇంకో వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుందిలా. వైఎస్ఆర్ టీపీ చీఫ్ జగనాలు సారు షెల్లె షర్మిలా మేడము ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటుందని రాజకీయాలలో గట్టిగానే ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర విభజన అయినాక ఏపీలో మొత్తమే లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇప్పుడు కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయంతోనే ఆంధ్ర మీద ఫోకస్ పెట్టింది చెయ్యి పార్టీ. గా దినాలలో పాలించిన రాష్ట్రంలో మళ్ళా యాక్టివ్ అయ్యేటందుకు హైకమాండ్ దృష్టి పెట్టిందట. ఇక గందుకే కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా మేడం కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పుదామని హైకమాండ్ చూస్తున్నదట. షర్మిలా మేడం కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్తే వైఎస్ మీద ఉన్న సానుభూతి అభిమానం కలిసి వస్తాయని హైకమాండ్ ఆలోచన చేస్తున్నదట. ఇక ఈ నెల 4 తారీఖు షర్మిలా మేడం ఢిల్లీకి పోయి కాంగ్రెస్ కండువా కప్పుకుంటదట. గదే రోజు వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిలా మేడం కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అని గట్టిగానే వార్తలు వినొస్తున్నాయి. ఆమెతోని ఏం లేదన్నా గానీ 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు టాక్ నడుస్తున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో షర్మిలా మేడము వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో కలుపుకుందామని గట్టిగానే ప్రయత్నం చేసింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ ఒక వర్గపోల్లో షర్మిలా మేడం ఎంట్రీని అడ్డుకోవడంతోనే కోసాకరికి విలీనం ఆగింది. అయినా కూడా షర్మిలా మేడం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక షర్మిలా మేడం కు మంచి పదవి ఇస్తారనే వార్తలు షాన్నే వచ్చినాయి. ఇగో ఇప్పుడు ఈ రకంగా కాంగ్రెస్ చీఫ్ చేస్తున్నారు అని ఆంధ్రాలో టాక్ నడుస్తున్నది. అన్నకు గట్టి పోటీ అని కే షెల్లె రంగంలోకి దిగుతుంది. ఒక దిక్కు చంద్రాలు సారు పవనాలు సార్ల పొత్తు, ఇంకో దిక్కు జగనాలు సార్ను దట్టుకొని షర్మిలా మేడం నిలబడతదా చూడాలి. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దుల్లో. తెలంగాణలో ఏమైందో చూసిరుగా. గదేదో అంటారుగా, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు.